నమస్తే, నేను మీ జబర్దస్త్ ప్రకాష్. బుబ్లీ బ్రదర్ యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్ అందరికీ కూడా స్వాగతం. టాలీవుడ్ క్రేజీ స్టార్స్తో ఒక ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అనుకున్నదొకటి అయింది మరొకటి అనేటట్టు ఉన్నాయి. ఒక హీరోతో స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ కట్ చేస్తే మరో హీరో చేతిలోకి వెళ్తుంది. దీంతో ఆ హీరోకి దర్శకుడికి మధ్యలో ఏదో జరిగింది, అందుకే ఈ ప్రాజెక్ట్ చేతులు మారింది అనేటువంటి సమాచారం రావటం సర్వసాధారణం అయిపోయింది. ఈ ప్రచారానికి తగ్గట్టే హీరోలు దర్శకులు ప్రవర్తించటం వల్ల మళ్ళీ వీళ్ళు కలిసి పనిచేస్తారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అయితే ఇండస్ట్రీలో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు అంటూ ఎవరు ఉండరు. ఇది ఇలా ఉంటే ఎవరు ఎప్పుడు కలుస్తారో, ఎప్పుడు విడిపోయి దూరంగా ఉంటారో చెప్పలేని పరిస్థితి. ఒక్క హిట్ పడితే చాలు జాతకాలు సమీకరణాలు మారిపోయే ఇండస్ట్రీ ఇది. ఈ నేపథ్యంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మళ్ళీ ఎన్టీఆర్ కలిసి సినిమా చేయబోతున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. కొన్ని నెలల క్రితం నందమూరి కళ్యాణరామ్ సమర్పణలో ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఒక సినిమా రాబోతుందని చెప్పేసి అఫీషియల్గా మనకి వార్తలు వచ్చాయి. రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది అనేటువంటి టైంలో సీన్ కట్ చేస్తే ప్రాజెక్ట్ ఆగిపోయింది, ఇద్దరి మధ్యలో దూరం పెరిగిపోయిందని చెప్పేసి వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివతో సినిమా అనౌన్స్ చేయటం, మరి త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబుతో వెళ్ళటం మనకు తెలిసిన విషయమే. తాజాగా ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా చేయాలనుకుంటున్నారట. ఈ విషయంలో చాలా కాలంగా ఎన్టీఆర్కి దూరంగా ఉన్నటువంటి ప్రొడ్యూసర్ వచ్చి కలవగా త్రివిక్రమ్తో సినిమా చేద్దాం వెళ్ళు కలు అని చెప్పారట. ఈ విషయం విన్న ప్రొడ్యూసర్ షాక్ అయినప్పటికీ కూడా త్రివిక్రమ్ గారిని వెళ్ళి కలిస్తే దాందే ఉంది సినిమా చేద్దాం అన్నారట. అయితే మహేష్ బాబు సినిమా తర్వాత చేస్తారా లేకపోతే మాటల వరకేనా అన్న విషయం మనం వేచి చూడవలసిందే. మరి ఇలాంటి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాం. ఎవరైనా బొబ్బిలి బ్రదర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్, కామెంట్, షేర్ అండ్ లైక్.